మాతృదేవ నీ కొనగోరు కొనగోరుసాలు జనని మృదు భావమరంద మాధురి భావరందమాధురీశ్రీకమనీయ వాక్యతులసీద సేవిత పద్మనాభశయ్యాకర దుగ్ధసాగరమ శాసక పద్మ పురాణీకరణ నవ్యనవనీత ముచే కుని వృంగి పుంగగ నీ కొనగోరు జనని భౌతిక జీవనానికి ఆధ్యాత్మిక జీవనానికి సమన్వయాన్ని సాధిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ శ్రీ వ్యాస మహర్షి రచించిన శ్రీమన్ మహాభారతంలో భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో భగవద్గీత భాష్యంలో తొమ్మిది వందల యాభై రెండో భాగానికి స్వాగతం మోక్ష సన్యాస యోగంలో విచిత్రంగా మోక్షమా సన్యాసమా అన్నదానికి సమాధానం చెబుతున్నాడు స్వామి యజ్ఞదాన తపకర్మ కార్యమిత్యేవ నత్యాజ్యం కార్యమేవ తతు యజ్ఞోదానం తపశ్చేవ పావనాని మనీషిణాం మనుషుల్ని పవిత్రం చేసేవి మూడే మూడు పొన్లయ్య ఒకటి యజ్ఞం రెండు దానం మూడు తపస్సు ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకైనా వర్తిస్తాయి ఇవి గమనించుకోండి మీరు పోలీసు వృత్తిలో ఉన్నారు మీ కర్తవ్యం మీరు చేయడమే యజ్ఞం మీరు ఏదో కూర్చుని యజ్ఞం చేయమని అర్థం కాదు అక్కడ యజ్ఞానికి చాలా విశాలమైన అర్థం ఉంది అందులోనే దాన ధర్మాలు చేయడు ఆ సంపాదనలోనే దాన ధర్మం అంటే కేవలం డబ్బు రూపాలు అనేక రకాల ఉపకారాలు కూడా దాన ధర్మం కిందకే వస్తాయి ఆ పైన ఎంత పోలీసు ఉద్యోగంలో ఉన్నా ఎంత బాగా నిర్విరామమైనటువంటి పనుల్లో ఉన్నా ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు నిమిషాలైనా దొరకదండి తపస్సుకి తపస్సు అంటే ఏదో ఎక్కడో కూర్చోవడం వద్దు మీరు ఉన్న చోటే మనస్సుని అన్ని ఆలోచనలు ఆపి నమశివాయ నమివాయ నమశివాయ ఇది తపస్సు స్మరణ దీనివల్ల మనస్సు ప్రశాంతం అవుతుంది రాగద్వేషాలు తగ్గిపోతాయి కర్తవ్యాన్ని బాగా చేయగలుగుతాం ఈ ఆశ్చర్యం ఏమిటంటే మయిచ అనన్యోగైన భక్తి రవ్యభిచారిణి అని నా ఎందు అనన్యమైన భక్తి కలిగిన వాడికి ఆ జ్ఞానాన్ని నేనే ఇస్తాను వాడిని పవిత్రుండగా నేనే చేస్తాను వాడికి ధర్మమైన పనులు చేసేలాగా ఆ ధర్మం బుద్ధి కలగకుండా కూడా నేనే చేస్తాను పరమాత్మ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఈ ఇరవై నాలుగు నిమిషాల స్మరణల ఇరవై నాలుగు గంటల్లో గంటకు నిమిషమైన చేసే స్మరణ ఉందే ఇది మనల్ని క్రమక్రమంగా క్రమక్రమంగా ఉద్ధరిస్తుంది అంటే మన కృషికి పరమాత్మ తోడైంది మన కృషి ఇది చిన్ముద్ర పరమాత్మ అనుగ్రహం చిటిక ఆయన తలుచుకుంటే చిటికే దెబ్బకే తిరుగులేదు ఇంకా అంతేకాదు నీ ఉద్యోగంలో కూడా నువ్వు చాలా ఉన్నతుల్లో ఉంటావు అసలు ఉంటే పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చి నీకు నమస్కారం చేస్తారు బయ్ ఇది ఏమండి ఏదో ఉద్యోగరిచ్చే ఆయన చిన్నవాడు కానండి అబ్బో గొప్ప జ్ఞానండి బాబు అది ఆయన తెలుసున్న విషయాలు ఎవరికి తెలియండి ఈ పేరు సామాన్యమైందా ఇదంతా దేని వల్ల వస్తుంది లోపల జరుగుతున్న తపస్వ రూపమైన తపో భగవన్ నామస్మరణ వల్ల వస్తుంది నియతస్య సన్యాస కర్మణోనో ఉపపద్యతే మోహాత్తస్య పరిత్యాగ తామస పరికీర్తిత అర్జున మేమేదో పనులన్నీ మానేసావు మేము సన్యాసులం మేము సన్యాసులం అని అంటారు కానీ ఇది నమ్మక్కలేదనడా మోహాత్తస్య పరిత్యాగ నిజంగా ఓ జగద్గురు పీఠాలు లాంటి వాళ్ళు ఎవరో ఉన్నారు అంటే వారికి పరంపరగా వస్తుంది అది మీరు కంచి పీఠం కానీ శృంగేరి పీఠం కానీ ఇలాంటివి మీరు చూడండి వారు పెద్ద గారు ఉండగానే ఓ పదేళ్ళ అబ్బాయిని ఎంపిక చేస్తారు ఎవరిని ఎంపిక చేస్తారో అసలు వారికి కూడా తెలియదు ఏదో ఎక్కడో ఒక అది కేవలం భగవత్ స్ఫురణ ఆ మాటకు వస్తే మీరు క్రైస్తవ మతంలో కూడా మన పోపు బెనడిక్ట్ ఒక ఆయన రాజీనామా చేసాడు నేను ఇంకా ఉండలేను ఏదో వయస్సు మీరిపోయిందని ఆయన ఏమన్నాడు తర్వాత పోపు ఎవరనేది ప్రభువు ఎంపిక చేస్తాడు ప్రతి మతంలో ఉంది ఇది అక్కడ కూడా భగవంతుడు చెప్పేది మామూలు వాళ్ళు చేస్తారు ఏమిటి జగద్గురువులంతే ఎవరు ఎప్పుడో ఒకసారి వారికి స్వప్నంలో అనిపించడమో లేదా ఫలానా ఊళ్ళో ఎవరైనా స్పృహ కలగడం లేకపోతే ఏదైనా అక్కడ ఊరు వెళ్ళినప్పుడు ఎవరైనా అబ్బాయికి కనపడి ఏమండి మీ అబ్బాయిని మాకు ఇస్తారా అని అడిగినవి ఉన్నాయి కంచి పరమాచార్యను అలాగే వేరే పని మీద ఏదో అక్కడికి పెడితే ఆయన అక్కడ అలా ఉంచేశారు ఇంకా అక్కడ నూట నాలుగేళ్ళు అక్కడ ఉండిపోయాడు ఆయన తాత్కాలికమైన పని మీద పెడితే అక్కడ ఉండిపోయాడు ఇంకా పెద్ద పెద్దగురువుగా ఆజ్ఞ అలాంటి మహానుభావులు వేరు కానండి మామూలుగా ఈవేళ బాగా మంచి సన్యాసం కూడా ఎలా ఉందంటే ఏదో మొన్న కూడా కారులో మహాడుతుంటే విన్నాను నేను ఈ ఫీల్డ్లో క్లిక్ అవ్వడం కష్టం ఫీల్డు క్లిక్ ఈ మాట సన్యాసానికి వాడే మాటలే వాడుతున్నారు ఫీల్డ్ క్లిక్ అంటే సినిమాకి దీనికి ఏమైనా తేడా ఉందా ఇంకా ఈ సన్యాస ధర్మానికి విరుద్ధం అది ఇప్పుడు ఒక వేద పాఠశాల ప్రారంభించామంటే అర్థం ఉంది ఓ మామూలు పాఠశాల ప్రారంభించిన ఏదైనా నైతిక విద్య చెబుతారు సినిమాలకి సన్యాసులు క్లిక్లు చేసి రియల్ ఎస్టేట్లో రిబ్బన్ కటింగ్లు చేస్తారు సన్యాసి దేనికండి ఆటల పోటీల్లో బహుమతులు ఇవ్వడం ఇవన్నీ సన్యాసులు చేయాల్సిన పనులు కావు చేయవలసిన నువ్వు చేయకపోవడం సంవత్సరం తప్పు చేయకుండా చేయడం సన్యాసి తప్పు అందుకే నీకు సాధ్యం కాదని చెబుతున్నాడు కలియుగంలో నియతశ్చతు సన్యాస నియమమే నీకు నియమించబడిన పని ఎలా వదిలేస్తావు నువ్వు అంతే ఈ ఆశ్రమం పేరు మీద అనవసరంగా మాయి చేకు ఇదివరకు శంకరాచార్యస్వామి లాంటి వాళ్ళు పెట్టారు చాలు ఇంకా అంతకంటే అక్కలా ఊరుకో పీఠం అక్కల ఇప్పుడు అలాగే పెరిగిపోయారు బాగా ఎవరు నమ్మాలో అందరికీ చెడ్డ పేరు వస్తుంది కర్మణ నియతశ్చతు న ఉపబద్ధ్యతి నియమించిన కర్మను వదిలేసే సమస్య లేదయా అని చెబుతున్నాడు మొత్తం భగవద్గీత సారాంశంగా దయచేసి ఈ మాట మీరు గమనించండి మీ కర్తవ్యాన్ని మీరు ఎప్పుడూ మానకూడదు సంసార జీవితంలో ఎన్ని గొడవలు ఉండని ఇంత విరక్తి రాని ఒక ఇల్లాలు భర్త కొట్టచ్చు తిట్టచ్చు హింస పెట్టచ్చండి పిల్లలకు అన్నం ఉండడం మానేదండి నిన్న మొన్నటి వరకు అందరూ అలాగే ఉండేవారు ఇంకా ఏదో ఈ చెప్పుకుంది ఈ పేపర్లు పత్రికలు ఏ ఉపశమన కేంద్రాలు కూడా ఏమీ లేవు ఆ రోజుల్లో కుళ్ళు కుళ్ళు ఏడవలసిందే అలా ఏడిచి అంత మానే ఉన్నారు మా కళతో మేము చూసాం అటువంటి వాళ్ళని ఇప్పుడు ఎలా పడుతున్నారా ఇది ఉంటే అంతే పిల్లలు ఉన్నారమ్మా ఏం చేస్తాం వాళ్ళు నిజంగా భగవద్గీతను అనుసరిస్తున్నారు వాళ్ళకి ఒక్క శ్లోకం కూడా రాకపోవచ్చు రోటి కదా వేరే విషయం కృష్ణుడు అనుగ్రహించేది వాళ్ళని ఈ ఊరికే డబ ఏడు వందలు వాగడం కాదు నాకు మళ్ళీ ఇది ఎంత వాగినా ఇంకోటి ఉంటాడు ఇంకా ఎంతకంటే వాగేవాడు ఈ వాగుడికి అర్థం లేదు ఇది ఆచరణ నియతశ్యతు సన్యాస కర్మణ నా ఉపబ్యత జరిగేది కాదు నా ఉపబ్యతే మోహాత్మస్య పరిస్ పరిత్యాగ ఆ పరిత్యాగంలో కూడా మోహం ఉంది అన్నాడు ఎందుకంటే మీకు చిక్క చిన్నదోడు చెబుతా సరదాకే ఒక రాజుగారు అరణ్య మార్గంలో విడుతున్నట్ట మంత్రి కూడా ఉన్నాడు కొంతమంది ఉంటారుగా భటులు వాళ్ళు అప్పుడు ఒక యోగి కూర్చున్నాడు ఆయన లో తపస్సులో ఉన్నాడు ఇంక ఈ రాజులకి రాజకీయ నాయకులు కూడా పూర్వం రాజులకి రాజకీయ నాయకులకి ఈ సన్యాసులు పిచ్చి ఎక్కువ ఇంకెవడన్నా కళ్ళు మూసుకుంటే వాడు సన్యాసే వెంటనే రాజు ఆయన ఎవడో మహానుభావుడు అక్కడ కూర్చున్నాడు ఆపండి దర్శనం చేసుకెడతాడు ఎవండి అడవిలో ఆగిన వాళ్ళందరూ మహానుభావులు కాదు మన పని మీద మనం పెడుతున్నాం అనమాట మంత్రి ఉండవా అని అక్కడికి వెళ్ళిపోయాడు ఈ రాజు చూస్తూ ఉండే ఆయన తపస్సులోంచి లేస్తాడేమో కూర్చుని సేవించుకుందాం రాజుగారు ఉండిపోయాడు వెళ్ళే పని మానేశాడు ఆయన ఈతో పిచ్చి ఈ మంత్రి రాజు చూస్తుండగానే ఈ వెన్నపూస గట్టి వెన్నపూస తీసి వాడి తలమీ పెట్టాడు తెలివైన మంత్రులు లేకపోతే రాజులకి సామ్రాజ్యపాలన కాదు కాలకృత్యాలు కూడా జాతకం వీళ్ళకి అటువంటి వాళ్ళే వీళ్ళు ఇక్కడ పెట్టాడు నిత్యం పెట్టాడు ఐదు నిమిషాలకండి వాడికి ఏం జరిగింది ఆ వెన్నపూస అంతా కరిగిపోయింది మొత్తం ఇలా నూనె గారినట్టు కారుతో నెయ్యి గారిని పులుసుకోరా 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 అంటున్నట్ట ఏమిడు పులుసుకోరా వీడు కేవలం ఒక కోయవాడు వాడి దగ్గర విద్య ఉంది లంబికి లంబి అదేమిటి లంబికా యోగం అంటారు దాన్ని వాళ్ళ గిరిజనుల దగ్గర తెలుసు అది వాడు పెళ్ళం మీద వాడు కోపం వచ్చింది పురుషు కూర ఉండమంటే ఉండలేదు అది చూలేశాను బా నీతో పెళ్లి చేసుకోవడం తప్ప నేను అని దాన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టేసి అడవులో గుచ్చి కూర్చున్నాడు వాడు అదో యోగం లంబికాయోగం యోగం సాగదీయడం లంకం అంటే సాగ సాగదీయడం కదా లంబనం అంటే ఆలస్యం సాగదీయడం లేదా సాగదీస్తాడు లోపల పెట్టాడు దానివల్ల ఉన్నాడు అందుకే ఉండగలుగుతున్నాడు వాడు గంట రెండు గంటలు రోజు కూడా అయిందేమో మనకు తెలియదు ఈ వెన్న పెట్టగానే ఏమైంది ఈ కరిగిపోయింది మొత్తం ఎండకి పైగా వేడి ఇక్కడ వేడి ఉంటుంది ఆ వేడి కరిగిపోయింది కరిగిపోయింది ఏమైంది ఈ నెయ్యో నూనో లోపలికి వెళ్ళింది ఆ లోపలికి వెళ్ళింది ఏమైంది మూర్ధన్ నుంచి దిగింది అది కొండనాలకి మించి పడింది అప్పుడు నారిక మన బయటకు వచ్చింది ఆ నూనెకి జుట్టుకి వీడు మళ్ళీ మామూలు మన అయ్యాడు సరిగ్గా కూర్చున్నప్పుడు ఏ సంకల్పంలో ఉన్నాడో అదే మాట్లాడు పులుసుకోరా పులుసుకోలేదు వండమని చెప్పలేదు అంటున్నాడు ఇదే సంకల్పం తపస్సు కూర్చున్నప్పుడు మీరు పురాణ కథలన్నీ గమనిస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యే వరకు అద్భుతమైన తపస్సు చేస్తారు లోకాలు తలలిల్లిపోయేలా చేస్తారు బ్రహ్మదేవుడు కూడా ఆయుర్దాయం మూడిపోయిందా అన్నంత బాగా చేస్తారు కానీ బ్రహ్మదేవుడు ప్రత్యక్షంగా కానీ ఏమడుగుతారంటే కూర్చున్నప్పుడు ఏమనుకున్నారో అదే అడుగుతారు తపస్సులో వీళ్ళకి కనిపించిన లోకాలు అనుభవాలు అన్నీ పోయాయి ఇదే అజ్ఞానం మళ్ళీ మాట్లాడావు ఎందుకంటే కూర్చున్నప్పుడు సంకల్పం అది పురుషకోర సంకల్పం అందుకని పురుష వచ్చింది అప్పుడు చెప్పాడు మంత్రి వీడు పురుషుకూర కోసం చేస్తున్నాడు మీరు ఏదో పురుషోత్తమండి అనుకుంటారు పదండి పని లేకపోతే సరే మీరు రాజకీయ నాయకులకు పని లేదండి అంత తెలివైన మంత్రులు ఉన్నప్పుడు రాజ్యాలు నిలబడ్డాయి ఇదంతా అతి మోహాత్తస్య పరిత్యాగహ ఇప్పుడు ఈ పురుషుకూర కోసం ఇక్కడ కూర్చున్న వాడు కూడా మీరు సన్యాసే అంటారా మరి వాడు ధ్యానంలో ఉన్నాడు మోహాత్తస్య పరిత్యాగ పెళ్ళాం మీద కోపంతో మోహంతో చేసిన పని ఇది ఓ పిచ్చి తామస పరికీర్త ఈ తామసమైన త్యాగం అంచేద ఏదో అందరూ సంసారాలు వదిలేశారు వృత్తులు వదిలేశారు ఉద్యోగాలు వదిలేశారు అనగానే ఏదో అదేదో త్యాగం అని అనుకోక అది సరైన వ్యవహారం కాదు అంచేది వృత్తి ఉద్యోగాలు ఏవి మనం మానక్కర్లేదు బద్ధకించి మానేయకూడదు ముఖ్యంగా అలాగే పిత్రార్జితమైన గర్వంతో కొంతమంది మేము పూర్వం చూసేవాళ్ళం పల్లెటూళ్ళు మా నాన్నకే మా నాన్నగారు మాకు ఇరవై ఎకరాలు ఇచ్చాండి మాకు పొలం ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు వృత్తులు చేయక్కల ఆ వ్యవసాయమైన జాగ్రత్తగా చూసుకోవాలా ఒక్కరోజు కూడా పొలం ఎలాడు ఇంటూ కూర్చుని నలభై ఎకరాలు కాదు నాలుగు వందల ఎకరాలు అమ్మేసిన వాళ్ళని చూశాను నేను నేను నీ తండ్రి నీకు ముప్పై ఎకరాలు పొలం ఇచ్చాడు ఆ ముప్పైని కనీసం నలభై చేసి నీ పిల్లలకు ఇవ్వాలి తప్ప ఆ ముప్పైని మనం మనం పది చేసామంటే ఉంది ఎందుకని జరిగింది మనం పొలం వెళ్ళాలా మనం చూసుకోవాలి ఏం జరుగుతుంది వాడు శుభ్రంగా మింగేవాళ్ళు మింగేసేసారు పట్టుకొచ్చిందే ఇది అనుకున్నాం మనకున్న సంతానం మనకంటే ఎక్కువగా ఖర్చు పెట్టేశారు మొత్తం అంతా హళ్ళీకి హళ్ళి సున్నకు సున్నా అయిపోయింది ఎంత దీన్ని మీరు వ్యవసాయం వదిలేసి నేను హనుమాన్ చాలీసే చదువుకున్న హనుమంతుడు చేయడు వ్యవసాయం నేను చేసుకోమని చెప్పాడు అంచత ఇంది పారాయణ కంటే పొలం వెళ్లడమే ముఖ్యం వృత్తిలో ఉన్నవాడు వృత్తి చేయడం ముఖ్యం వ్యాపారం కూడా వ్యాపారం ఉద్యోగం కూడా ఉద్యోగం దాని ఎందుకు అనవసరం ఆసక్తి లేకుండా ఉద్యోగం చేస్తే సరిపోదు ఫలితం మీద ఆసక్తి లేదు ఇంకోటి రాజసమైన త్యాగం ఎలా ఉంటుందంటే దుఃఖమిత్యేమయత్కర్మ భయా త్యజేత్ సకృత్వ రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్ కొంతమంది త్యాగాలు చేస్తారు పనులు వదిలేస్తారు ఆ పనులు వదిలేయడంలో కూడా ఏమిటంటే దుఃఖమిత్యేవయత్ కర్మ తండ్రిగారు దేవతార్చన ఇచ్చాడు మనకి రిత్యం అంబి కామ విష్ణు గణనాథం మహేశ్వరం ఏదో చెయ్యాలి ఏదో కడగాలి తుడవాలి మంత్రాలు చదవాలి మొత్తం మీద ఒక గంట ప్రక్రియ ఉంటుంది దానికి ఇదంతా చేయడం అయ్యి ఇగో మన వల్ల కాదండి ఈ కాలంలో మన వల్ల కాదు అందుకే నేను మఠంలో ఇచ్చేసాను మహాపాపం మఠం వాళ్ళు చేస్తాను